పదేళ్ల నిజం, పదేళ్ల విషం, 100 రోజుల అబద్ధం మధ్య జరుగుతున్న పోటీగా తెలంగాణ లోక్సభ ఎన్నికలను పేర్కొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక్కడ 10 ఏళ్ల నిజం బీఆర్ఎస్ అని, 10 ఏళ్ల విషం బీజేపీ అని, 100 రోజుల అబద్ధం కాంగ్రెస్ పాలన అని వివరణ ఇచ్చారు. 10 ఏళ్లలో తెలంగాణలో నిజమైన అభివృద్ధిని చూపించిన బీఆర్ఎస్కే ప్రజలు మద్దతు తెలుపుతారని అన్నారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాటుని లోక్సభ ఎన్నికల్లో ప్రజలు సరిదిద్దుకోబోతున్నారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయిన వారు ఆ పార్టీకే ఓటు వేయాలని, కానీ వాళ్లు బీఆర్ఎస్కి ఓటు వేయాలని పిలుపునిచ్చారు కేటీఆర్. రాష్ట్రంలో కరువు వస్తే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా రైతుల దగ్గరికి పోలేదని, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకే అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వంపై యువకులు, రైతులు, మహిళలు అందరూ కోపంతో ఉన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే యూట్యూబ్లో మొరిగే కుక్కల దాకా అందరికీ సమాధానం చెప్పాలన్నారు కేటీఆర్. గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్తో కారు ఉరకాలని, అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలని ఆకాంక్షించారు. ఈటల రాజేందర్ ఇంకా బీఆర్ఎస్లో ఉన్నట్టు మాట్లాడుతున్నారని, అసలు మల్కాజ్గిరికి మోదీ ఏం చేశారో ఆయన చెప్పాలని నిలదీశారు కేటీఆర్. 5 ఏళ్లు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్రంలో కరోనా సమయంలో కురుకురేలు పంచిపెట్టారని, రైల్వే స్టేషన్లలో లిఫ్టులు ప్రారంభించారని, ఆఖరికి సింటెక్స్ ట్యాంకుల ప్రారంభోత్సవాలకు కూడా ఆయన హాజరయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉంటే బీజేపీలో ఉండు, లేదంటే జైల్లో ఉండు అన్నట్టుగా ప్రధాని మోదీ తీరు ఉందని మండిపడ్డారు కేటీఆర్.